పిల్లలు కాలవాపనతో బాధపడుతున్నారా? సరళవాపు వ్యాధి కావచ్చు. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి. సీనియర్ నటుడు శరత్ బాబు కన్నమూశారు. తీవ్ర అస్వస్థతకు గురైన శరత్ బాబు ఏఐజి హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ తుది శ్వాస విడిచారు. కొద్ది కాలంగా అనారోగ్య సమస్యతో బాధపడుతున్న ఆయన్ను గతంలో బెంగళూరులోని ఆసుపత్రిలో చేర్పించారు కుటుంబ సభ్యులు. ఆరోగ్యం నిలకడగా ఉందని కొంతవరకు కోలుకున్నారని అందరూ అనుకున్నారు. అయితే ఇంతలోనే అస్వస్థతకు గురయ్యారు శరత్ బాబు. దీంతో ఆయన్ను బెంగళూరు నుంచి హైదరాబాద్ కు తరలించారు. ఏఐజి హాస్పిటల్లో చేరిన శరత్ బాబు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. తీవ్ర అస్వస్థతతో హాస్పిటల్లో చేరిన శరత్ బాబును కాపాడేందుకు డాక్టర్లు శతవిధాలా ప్రయత్నించారు. అయితే బాడీలోని పార్ట్స్ అన్ని విషతుల్యం అవడంతో మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ అయిందని అన్నారు. వెంటిలేటర్ పై ట్రీట్మెంట్ ఇచ్చినా ఫలితం లేకుండా పోయింది. శరత్ బాబు అసలు పేరు సత్యనారాయణ దీక్షిత్. సినీ రంగంలోకి అడుగుపెట్టిన తర్వాత ఆయన తన పేరును శరత్ బాబుగా మార్చుకున్నారు. జూలై 31, 1951న శ్రీకాకుళంలోని ఆముదాల వలసలో జన్మించారు శరత్ బాబు. 1973లో సినీ రంగ ప్రవేశం చేశారు. కన్య వయసు, రామరాజ్యం సినిమాలతో ప్రేక్షకులకు పరిచయమయ్యారు. ఆ సినిమాల్లో ఆయన నటనకు మంచి మార్కులు పట్టడంతో వరుస ఆఫర్లు వచ్చాయి. తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో 200కు పైగా సినిమాల్లో నటించారు. హీరోగా మాత్రమే కాకుండా ఇతర క్యారెక్టర్లో కూడా నటించి మెప్పించారు. నోము, అమెరికా అమ్మాయి, బంగారు మనిషి, పంతులమ్మ, మరో చరిత్ర, సీతాకోకచిలుక లాంటి ఎన్నో సినిమాల్లో నటించారు. 2021లో పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమాలో నటించారు ఆయన. ఆ తర్వాత వెండి తెరపై కనిపించలేదు. ఇక సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంటున్న సమయంలోనే అప్పటికే సుస్థిరమైన నటి అయిన రమప్రభను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే వీరి వైవాహిక బంధం 14 ఏళ్ల తర్వాత విడాకులతో అంతమైంది. 1988లో వీరిద్దరు విడాకులు తీసుకుని ఎవరి బతుకులు వారు బతుకుతున్నారు. ఆ తర్వాత శరత్ బాబు రెండో పెళ్లి చేసుకున్నారు. ఇక ఆయన మరణ వార్త విన్న సినీ ఇండస్ట్రీ శోక సంద్రంలో మునిగిపోయింది. వరుస విషాదాలు సంభవిస్తూ ఉండడంతో ప్రతి ఒక్కరూ శోక సంద్రంలో మునిగిపోయారు. శరత్ బాబు ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు. మనం కూడా ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుందాం. ఆ కుటుంబానికి దేవుడు ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుందాం.